క్లాస్ అనేది ఫిట్నెస్ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ అవేర్నెస్ వచ్చింది, కానీ కొంతమంది పాపం ఎక్సర్సైజింగ్ చేయాలంటే చాలా వరకు కష్టం అని చెప్పేసి చాలా వరకు అవాయిడ్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళు దానివల్ల వాళ్ళు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవడమే కానీ తగ్గేదానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. అందుకని మా ఉద్దేశం ఏంటంటే, మా బెస్ట్ అడ్వైస్ ఏంటంటే, అందరూ రెగ్యులర్గా ఒక 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ మంచి బ్యాలెన్స్ డైట్ ఫాలో అవుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటే, మన శరీరం సంబంధించిన మంచి ఆరోగ్యం సంపాదించుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఫిట్నెస్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ మనం లీడ్ చేయొచ్చు. సి, ఈ రోజుల్లో హార్మోన్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా వరకు చాలా మంది హార్మోన్ బ్యాలెన్స్తో ఈ రోజుల్లో హార్మోన్ బ్యాలెన్స్తో చాలా మంది సఫర్ అవుతున్నారు. వాళ్ళ కూడా మీరు వచ్చే అడ్వైజ్ ఏంటంటే, మీరు అన్ని ట్యాబ్లెట్స్ అవి తినడం ఓకే, కానీ ఐ మీన్ వాటన్నిటికంటే ముందు మీరు రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయడానికి ప్రయత్నించండి. సి, మీకు ట్యాబ్లెట్స్ అనేది డాక్టర్ సలహా వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు, కానీ ట్యాబ్లెట్స్ కంటే 100% మీరు ఎక్కువ మీకు బెనిఫిట్ పొందేది ఏంటంటే, డాక్టర్స్ కూడా చెప్పేది ఏంటంటే, మీకు వ్యాయామం చేయమని, ఫిజికల్ యాక్టివిటీకి టైం స్పెండ్ చేయమని. మీరు ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ డాక్టర్ సలహా మేరకు పర్టికులర్ మెడిసిన్ వాడుతూ ట్రై చేయడం వల్ల ఏమవుతుందంటే, ప్రయత్నించడం వల్ల ఖచ్చితంగా మీరు ఏదైతే మీ యొక్క హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో ఆరోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారని మా ఉద్దేశం. నేను చాలా మంది గమనించాను, కేవలము ఎక్సర్సైజింగ్ మానేస్తూ అంటే ఎక్సర్సైజింగ్ చేయకుండా వెయిట్ త్వరగా తగ్గిపోవాలి, ఈ డైట్ ఫాలో అవ్వాలి, ఆ డైట్ ఫాలో అయిపోయి అసలు ఏమి తినకుండా, లేకపోతే చిన్న చిన్న అసలు ఏమి ఎటువంటి పోషక పదార్థాలు ఏమి లేకుండా బాడీ వెయిట్ తగ్గిపోవాలని చెప్పేసి, త్వరగా స్లిమ్ అయిపోవాలని చెప్పేసి ఎక్సర్సైజింగ్ ప్రాపర్గా చేయకుండా కేవలము డైట్తోనే వెయిట్ లాస్ అవ్వాలని, ఈ డైట్ ఉందని, ఆ డైట్ అని, ఈ డైట్ అని ప్రతి ఒక్కటి డైట్తోనే మొత్తం కాలం గడిపేయాలని చూస్తూ వెయిట్ తగ్గాలని అనుకుంటారు. కానీ మీరు వెయిట్ తగ్గొచ్చేమో కానీ మీ బాడీ సంబంధించిన పోషక పదార్థాలు ఏవి అందవు, అట్ ద సేమ్ టైమ్ మీకు హెయిర్ లాస్ వస్తుంది. సి, మీకు ఎప్పుడైతే మీరు మంచి ప్రాపర్ ఫుడ్ తీసుకోకుండా వెయిట్ లాస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఫస్ట్ ఇండికేషన్ ఏంటంటే హెయిర్ లాస్ ఉంటుంది. హెయిర్ లాస్ అనేది అది మామూలుగా ఉండదు, ఎప్పుడు రోజు మీకు హెయిర్ లాస్ అవుతూనే ఉంటుంది, మీరు చూస్తూనే ఉంటారు. అందువల్ల మా ఉద్దేశం ఏంటంటే, మా యొక్క అభిప్రాయం, మా యొక్క సలహా ఏంటంటే, మీరు మంచిగా ఎక్సర్సైజ్ చేస్తూ బ్యాలెన్స్ డైట్ ఫాలో అవుతూ సమతుల్య ఆహారం తీసుకుంటూ మీరు మీ యొక్క హెల్త్ ఇష్యూస్లోంచి బయటపడాలని మా ఉద్దేశం. వెయిట్ లాస్ అనవసరంగా అవ్వకండి, వెయిట్ లాస్ అనవసరంగా అవ్వటం వల్ల ఉపయోగం లేదు. అవసరమైతేనే వెయిట్ లాస్ అవ్వాలి. సీ, మీరు ఎప్పుడైతే హైట్ తగ్గ వెయిట్ లేదంటే అప్పుడు మాత్రం వెయిట్ లాస్ అవ్వాలి. కానీ నేను స్లిమ్ అయిపోవాలి, ఎప్పుడు యంగ్గా కనిపించాలి, ఎక్కువ యంగ్గా ఉంటేనే, యంగ్గా ఉండాలంటే ఖచ్చితంగా వెయిట్ మొత్తం తగ్గిపోయి స్కిన్నీగా ఉంటే చాలా చూడడానికి చాలా అందంగా అనిపిస్తామనే ఉద్దేశంతో చాలా మంది వెయిట్ లాస్ అవుతారు. కానీ వాళ్ళకు మాత్రం హార్మోన్ బ్యాలెన్స్ చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైము వాళ్ళకి హెయిర్ లాస్ ఉంటుంది, స్కిన్ టోన్ పాడైపోతుంది, స్కిన్ టోనింగ్ ఉండదు, అట్ ద సేమ్ టైము ఫిట్నెస్ ఉండదు, ఎక్కువ నీరసంగా ఉంటారు. సి, వాళ్ళకి సరిగ్గా ప్రాపర్ ఫుడ్ సరిగ్గా ఉండదు కాబట్టి వాళ్ళు నీరసంగా ఉండటము, సరిగ్గా వాళ్ళ డైలీ యాక్టివిటీ సరిగ్గా చేసుకోలేకపోవటం, ఇవన్నీ జరుగుతాయి. సో అందువల్ల ఎక్సర్సైజింగ్ ప్లస్ బ్యాలెన్స్ డైట్ ఈ రెండు కాంబినేషను, సో ఈ రెండు ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. డైట్లో కొంతమంది, చాలామంది నేను చూస్తుంటాను, పప్పు ఎక్కువ, అంటే పప్పులో యాక్చువల్లీ చికెన్ మటన్ ఈ మాంస పదార్థాల కంటే పప్పులో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. కానీ ఎంతవరకు తినాలి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి, ఎంతవరకు తినాలి. రోజు తినే ఫుడ్లో రోజు పప్పే ఉండకుండా పప్పుతో పాటు ఒక్కొక్కరోజు డైలీ మీరు మండే టు సాటర్డే వరకు ఏమేమి తినాలంటే ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం మీరు మండే ఏం తినాలి, ట్యూస్డే ఏం తినాలి, వెన్స్డే ఏం తినాలి, థర్స్డే ఏం తినాలి, ఫ్రైడే ఏం తినాలి, సాటర్డే ఏం తినాలి, సండే ఏం తినాలి, ఇలాగ ఒక వీక్లీ ప్రోగ్రామ్ ప్లాన్ అవుట్ ప్లాన్ చేసుకోవాలి. ప్రాపర్గా అలా ప్లాన్ చేసుకుంటూనే వెయిట్ లాస్ అవ్వాలి. అంతేగాని ఆ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మీరు డైట్ ఫాలో అవ్వాలి. అంతేగాని రోజు ఒకటే తినే, రోజు ఒకటే పదార్థాలు తినడం వల్ల కూడా ఆరోగ్యానికి కరెక్ట్ కాదు.
అండ్ మీ బాడీ సంబంధించిన పోషక పదార్థాలు అందరు. సీ నేను డైట్ మీకు బ్యాలెన్స్ డైట్ వీక్లీ షెడ్యూల్ ఒకటి నేను చెప్తాను. మా ఛానల్ మెంబర్షిప్ కూడా తీసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ విషయస్ ఎవరు ఉంటే కూడా వాళ్ళకి ఈ ఛానల్ని సజెస్ట్ చేయండి. ముఖ్యంగా హార్మోన్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు, ఒబీస్ వాళ్ళు, ఒబీస్ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్ పీపుల్ అండ్ ఓవర్ వెయిట్ పర్సన్స్, ఇంకా ఎవరైనా పీసీఓడి పీసీఓడి హార్మోన్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఛానల్ చాలా మంచి వాళ్ళకి మేలు చేస్తాను మా నమ్మకం. అండ్ ఈ ఛానల్ ఫాలో అవుతున్నామని చెప్పండి. దానివల్ల వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. అనవసరంగా అన్ని డైట్లు ఫాలో అవి అన్నీ కన్ఫ్యూజ్ అవ్వకండి. డోంట్ సీ డోంట్ కన్ఫ్యూజ్ అనవసరం కన్ఫ్యూజ్ అయ్యి అది ఫాలో అయ్యి ఇది కొన్ని రోజులు ఫాలో అయ్యి ఇది కొన్ని రోజులు ఫాలో అయ్యి అది ఫాలో ఇది ఫాలో అయ్యి మొత్తం ఏం చేస్తారంటే మొత్తం డిస్టర్బెన్స్ వస్తుంది. సి మీరు ఏది చేయలేనప్పుడు ఏదో ఒకటి సింపుల్గా ఉండాలి, అది రెగ్యులర్ ఇండియన్ మీల్స్ అయి ఉండాలి. మీరు రెగ్యులర్గా మీ ఇంట్లో దొరికే పదార్థాలు అయి ఉండాలి, మీ ఇళ్ళ పక్కన మీ షాప్స్లో దొరికే పదార్థాలు అయి ఉండాలి. ఇది మాత్రమే మన డైట్లో ఉండాలి. అంతేగాని లేనిపోయినవన్నీ అప్రోచ్ చేస్తాం. సి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డైట్ ఎవరైనా చెప్పారనుకోండి అది ఏం చేస్తామంటే అది ఒక రోజు దొరుకుతుంది ఒక రోజు దొరకదు, ఒక ఏరియాలో దొరుకుతుంది ఒక ఏరియాలో దొరకదు. అలాంటి మనం డైట్ ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒక టూ డేస్ ఫాలో అవుతాం, థర్డ్ డే మళ్ళీ కథ కంచి మళ్ళీ మనం ఇంటికిలాగా మళ్ళీ కామన్గా ఉంటుంది. సో అలా కాకుండా మీరు రెగ్యులర్గా దొరికే పదార్థాలు అయి ఉండాలి, మీకు రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అందుబాటులో ఉండాలి. ఇలాంటి డైట్ మీరు ఫాలో అవ్వడానికి ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని అవి ఇవి మొత్తం కరగపరగా మొత్తం చేసేసి చేయకుండా మీరు సరి చూసుకుంటే మంచిది. అండ్ నైట్ టైమ్స్ డ్యూటీ చేసేవాళ్ళు అండ్ కాల్ సెంటర్స్ అండ్ పీపీఓస్ వెళ్ళకుండా మీ అడ్వైజ్ ఏంటంటే మీరు కంపెనీ కోసం ఎంత టైం స్పెండ్ చేస్తారో అట్ ద సేమ్ టైం 1 అవర్ మాత్రం మీ ఫిజికల్ యాక్టివిటీ టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే మీరు 7 అవర్స్ కష్టపడటం వల్ల కంపెనీ విల్ గెట్ ప్రాఫిట్, యూనో మీ హెల్త్ విల్ లూజ్ అవ్వడం, యూఆర్ గోయింగ్ టు లూజ్ యువర్ గుడ్ హెల్త్. సి 7 అవర్స్ వాళ్ళు కష్టపడండి, 1 అవర్ మీ హెల్త్ కోసం టైం స్పెండ్ చేయండి. అంతేగాని వాళ్ళు శాలరీ ఇస్తారని చెప్పేసి మీరు 24 అవర్స్లో అట్లీస్ట్ 50% వాళ్ళకి టైం స్పెండ్ చేసి మీ ఆరోగ్యాన్ని సమస్య మీ ఆరోగ్యం సమస్యలు తెచ్చుకోకండి. ఎందుకంటే మీరు ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఆ సేమ్ శాలరీ ఉంటుంది కానీ ఎక్కువ మీరు పొందలేరు. సో కానీ ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ ఆరోగ్యం అనేది ఎక్కువ చెడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సి కంటిన్యూగా మీరు సెషన్ దగ్గర కూర్చొని టార్గెట్ కంప్లీట్ కావాలని చెప్పేసి ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా ఇవంతా ఉండటం వల్ల ఏమవుతుంటే మీ బాడీని సమస్యలు పొందించుకుంటారు. అందువల్ల మీరు ఏం చేస్తారంటే వర్క్ చేయండి, వర్క్తో వర్క్ అయిపోయిన తర్వాత 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ మీ యొక్క ఆరోగ్యం కోసం టైం స్పెండ్ చేయండి. అంతేగాని రెగ్యులర్గా వర్క్ ఉందని చెప్పేసి నాకు టైం లేదని చెప్పేసి అలాగ మీరు ఫిజికల్ యాక్టివిటీ నిర్లక్ష్యం చేస్తూ వస్తుంటారు. సో అది మంచిది కాదు. డోంట్ ఫైండ్ టైం, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, డోంట్ ఫైండ్ టైం ఫర్ ఎక్సర్సైజ్, జస్ట్ మేక్ ఇట్. యూనో ఎక్సర్సైజ్ కోసం మీరు టైం స్పెండ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా దాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. అంతేగాని ఎవరో మన టైం ఎవరు, మన టైం మనమే క్రియేట్ చేసుకోవాలి. సో మీరు ఆరోగ్యం ఉండాలని ఎవరు అనుకోరు, కానీ మీరు ఆరోగ్యం మీ యొక్క దేహానికి మీరే బాస్ కాబట్టి మీ ఆరోగ్యం మీరే చూసుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే అందంగా ఉంటారని మా ఉద్దేశం. సో ఇంటర్నల్ అండ్ ఫిజికల్ స్మార్ట్నెస్ చాలా ఇంపార్టెంట్. అంతేగాని బయట మనం లావుగా కనిపించాలంటే లావుగా కనిపిస్తున్నాం కాబట్టి అందంగా లావు కోసం అందంగా ఉంటే సరిపోతుంది అని ఓన్లీ వెయిట్ లాస్ కోసం మాత్రం ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. వెయిట్ లాస్తో పాటు ఫిట్నెస్ కోసము అండ్ మంచి ఆరోగ్యం కోసం ఎక్సర్సైజ్ చేయాలి మా ఉద్దేశం. సి కొంతమంది నేను గమనించాను ఆఫ్టర్నూన్ టైము బాగా తినేసి కర్డ్ బాగా అంటే మేము కర్డ్ తినకపోతే కొంతమందికి ఆ రోజు లంచ్ చేసినట్టు ఉండదు. ఖచ్చితంగా కర్డ్ తినాల్సిందే. కర్డ్ బాగా తినేసి పెరుగు చక్కగా గురుకులు పెట్టి పండుకోవటం నేను చూశాను. ఐ మీన్ మాకు చెప్తూ ఉంటారు, మేము గమనించాము. సి కర్డ్ ఎక్కువ తినేసి పండుకోవటం వల్ల ఏమవుతుందంటే అనవసరంగా మళ్ళీ మీరు ఆ మిర్రర్ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు బెల్లి ఫామ్ అవుతుంది, ఖచ్చితంగా స్టమక్ మీరు బాగా అబ్డామినల్ ఫ్యాట్ కూడా పెరుగుతుంది. సి మజ్జిగ తాగండి, కర్డ్ తినొచ్చు. కానీ ముందు మీరు ఏదైతే రెగ్యులర్ అంటే మీరు ఒక ప్రాపర్ ఐడియల్ వెయిట్ లేకపోతే మీరు రెగ్యులర్గా మీరు తినేవి ఫుడ్ కంటెంట్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి ఒకటే ఫుడ్ తినడం వల్ల కూడా
body అనేది త్వరగా రిసీవ్ చేసుకొని ఐ మీన్ ఫ్యాట్ అనేది ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. అందుకని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఏదైతే మీకు అనవసరమైన బాడీని వెయిట్ పెంచే పదార్థాలు, ఫ్యాట్ పెంచే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు అవి ఎక్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు కట్ చేసుకొని బ్యాలెన్స్ డైట్ ఫాలో అవుతూ మంచి పోషక పదార్థాలు ఏమో కార్బోహైడ్రేట్స్, మాకు సంబంధించిన బాడీకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ అందేవిధంగా ఫుడ్, మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల మీకు హెల్తీ వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. నేను ఇంకా మంచి వీడియోస్ మీకు మా స్టూడియో నుంచి ప్రిపేర్ కోరుకుంటున్నాం. మెంబర్షిప్ తీసుకోండి. దాంట్లో బిగినర్స్ లెవెల్ మెంబర్షిప్ ప్రజెంట్ ఉంది. మీకు కరెంట్లీ మేము బిజినెస్ బిగినర్స్ లెవెల్ మెంబర్షిప్ పెట్టున్నాము, అది మీరు ఫాలో అవుతుండండి. నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి మీకు ఇంకా బిగినర్స్ లెవెల్లో ఒబీస్ పర్సన్స్ ఎక్కువ అంటే ఐ మీన్ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ లేకుండా స్లోగా ఎలా వర్కౌట్స్ చేస్తూ వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలి. ఆరోగ్యం అంటే సరిగ్గా లేని మహిళలు ఎవరైనా సరే వాళ్ళు వ్యాయామం రెగ్యులర్గా చేయడం వల్ల ఏమవుతుందంటే స్లోగా వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ పెరిగి వాళ్ళు చక్కగా మళ్ళీ ఆరోగ్యంగా ఉండడానికి ఎక్సర్సైజ్ తోడ్పడుతుందని మా ఉద్దేశం. అందువల్ల మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి, హెల్తీ బ్యాలెన్స్ డైట్ ఫాలో అవుతూ ఉండండి, మా ఛానల్ ఫాలో అవ్వండి. ఇప్పటివరకు ఈ ఛానల్ చూస్తున్నందుకు అండ్ ఇప్పటివరకు ఈ వీడియో వాచ్ చేస్తున్నందుకు వీఆర్ వెరీ థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్ టు యూ. నెక్స్ట్ వీడియోలో మీకు అవన్నీ వస్తాయి కాబట్టి మీరు రెగ్యులర్గా ఇవి ఛానల్స్ ఫాలో ఈ ఛానల్ ఫాలో అవుతుండండి, మా ఛానల్ ఫాలో అవుతుండండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ.